అందరికీ నమస్కారం అండి నిన్నను మా గుల్గొండ మండలం జాతీయ నాయకులు మాట్లాడారండి తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ గారి గురించి మాట్లాడారు వాస్తవాలట చెప్పారు మా చాలా బాగా చెప్పారు వాస్తవాలు వాళ్ళందరికీ తెలిసినట్టు ఈరోజు రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా ముక్కు మీద ఏలేసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారిని ఏంటంటే అరెస్ట్ చేయడం వల్ల ఏ తప్పు లే నేరం లేకుంట ఏమండి ఎఫ్ఐఆర్ ముందు రాసిన తర్వాత పేరు లేకుండా ఎవరైనా అరెస్ట్ చేస్తారండి మినిమం నాలెడ్జ్ ఉన్నవాడు ఎవరన్నానా దాని గురించి సంఘీభావంగా మా నాయకుడు మా మా పార్టీ పెద్దగారికి జరిగింది అన్యాయాన్ని మేము కూర్చొని ఏందంటే మేము నిరసన తెలియపరచుకుంటున్నాం మీకేటంటే బాధ మీకేటంటే కష్టం మేమే మేమందరూ ఈ వీధిలో రాకూడదా మీటింగ్ పెట్టుకోకూడదా అదేం తప్ప నేరమా పెద్ద పని ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టేసేసి మాట్లాడారు నాయకులు ఒకటే చెప్తున్నానండి మీ నాయకుడి గురించి మీరు మాట్లాడారు సంతోషం సుమారుగా పదహారు నెలలు జైల్లో ఉండి నలభై మూడు వేల కోట్లు జప్తు చేశారు క్లియర్గా ఎవిడెన్స్ దొరికింది కానీ మా నాయకుడి చేసింది ఎవిడెన్స్ లేదు ఎఫ్ఐఆర్లో పేరు లేదు అన్యాక్రాంతంగా దౌర్జన్యం చేసి మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని వేళ మా నాయకుడిని నేను జైల్లో జైలు పెట్టారు మీరు ఇవ్వండి ఎక్కడ అరెస్ట్ చేశారండి నంజాల జిల్లాలో అరెస్ట్ చేసి కర్నూలు ఉంది ఏమన్నా అక్కడ కోర్టులు లేవండి నంజాలో కోర్టు లేవండి విజయవాడ కోర్టుకే తీసుకురావాలా అంటే మనిషిని నివసించడమా అంత ఎంత సీనియర్ అండి అయినా తప్పు చేశారు నిజంగా అరెస్ట్ చేయండి మేము ఏంటంటే అంగీకరిస్తాం మేము కూడా తగినబాబం తెలుస్తాం అంతేగాని ఇదంత దారుణమైన పని అని మాత్రం మేము ఏంటంటే చర్చించుకొని మా నాయకుడికి బలం చేకూరని ఉద్దేశంతో మనం నిరాహార చేసుకుంటే మీకు వచ్చిన బాధ నాకు అర్థం కాలేదు రెండోది విజయన్ ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమంటున్నారని నాయకులు ఆయన ప్రధాన కార్యదర్శి ఆయన బ్రహ్మాండ చదువువరియుడు అయిన ఈవేళ ఏంటంటే అమెరికా వెళ్ళాడు శాషన్ కాలేజీలో చదువుకున్నాడు ఆయనకి ఆ గుర్తింపు వచ్చింది అని అంటే ఆయనలో చదువు ఉంది నైపుణ్యత ఉంది కాబట్టే ఇవాళ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చి ఈవేళ రాష్ట్రంలో నేను ఆయన తారూకు సేవలు అందించుకుంటున్నాం మేము పార్టీకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మీరు చేసినన్ని తప్పులు తప్పులు తడక మీ ముఖ్యమంత్రి గారు తప్పులు తడక అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో మేము గెలిచేస్తాం మేము చేస్తాం అంటున్నారు మీరు ఎక్కడ గెలలేరు పొడలేరు కూడా అదేదో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రెండు వేల ఇరవై నాలుగులో రావడం ఖాయం రాసుకోండి చూద్దాం ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు ఉంది అంతే తప్ప ఇవాళ ఏదో చెప్తున్నారు మేము మిమ్మల్ని విమర్శించలేదు మీ జోలు తేలేదు మా కష్టం వచ్చింది మా కష్టాన్ని ఏంటంటే మేము ఏంటంటే కార్యకర్తలను నెమరవేసుకుంటున్నాం పెద్దానికి ప్రెస్ మీట్ చేసి మీ నిజాయితీ పొరులు నీతి యనువులు నిజాయితీ పొరులు అంటే ప్రజలు తెలుసు ఏమండి రెండు వేల పదిహేనులో నేను స్కిల్ డెవలప్మెంట్ మొదలుపెట్టారు వేలాది మంది పిల్లలు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మేమే హైదరాబాద్లో ఏంటంటే మేము ధర్నా చేయమన్నామండి అమెరికాలో ధర్నా చేయమన్నామండి మేము ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని ఏంటంటే వాళ్ళు చాటుకుంటున్నారు వాళ్ళు వేళ ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు కుటుంబాలు ఏందంటే పోషించుకుంటున్నారు ఇవాళ ఐఏఎస్ రమేష్ గారు ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ క్లియర్గా చెప్పారు ఎటువంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారికి అని చాలదది మేధావులు చెప్తున్నారు ముఖ్యమంత్రి చెప్తున్నారు ఇదే అన్యాయం అండి బాబు ఎంత కోరం పెట్టని చెప్పి అందరూ చెప్తుంటే మీకు ఎక్కడా చెవులు ఎనబడలేదు గుండ మండలంలో మాత్రం మరి బ్రహ్మాండంగా అరెస్ట్ చేసేసారని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు స్వీట్లు పంచుకుంటున్నారు ఓ డ్యాన్సులు వేసుకుంటున్నారు వేసుకోండి మేము కాదు నను అది మీ అవివేకానికి అదో మంచో చెడ్డ జరుగుతుంది జరగడం అండి మేము కాదు కామెంట్ చేయము ఆనందం పొందుతున్నారు మీ ముఖ్యమంత్రి నుంచి మీద నుంచి కింద వరకును ఏం జరుగుతుందో ఏం అరాచకాలు చేస్తున్నారు ఇవన్నీ మనసులో పెట్టుకున్నారు అయ్యన్న పాత్రుడి గారు కాదు ఈవేళ విజయ్ చింతకాల విజయ్ రేపు రాబో రోజుల్లో మిమ్మల్ని అందరికీ గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను ఏది రేపు రాబో రోజుల్లో నేను అంత ఆశామాషగా ఉండదు మిమ్మల్ని అందరినీ ఇవాళ ఉల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడమని అన్న అంటున్నారు కదా నాయకులు అది ఉల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడతారు అప్పుడు ఏం చేస్తారో చూద్దాం అందరికీ నమస్కారం అండి